తల్లి, నేను కూడా దాదాపు 8 సంవత్సరాలు యుఎస్ లో ఉండొచ్చా. అంటే అక్కడనే బ్యాచిలర్స్ చేశా, 2 సంవత్సరాలు అక్కడనే పనిచేశా, మళ్ళీ 2 సంవత్సరాలు స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేసి తిరిగి వచ్చా. కానీ ఈరోజు మీలో తిరుగుతున్నా, ఎందుకంటే నాలాగా చాలా మంది విదేశాలకు వెళ్లి చదువుతున్నారు, వాళ్ళందరూ అక్కడ ఉండిపోతున్నారు. వాళ్ళు తిరిగి రావాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్1 చేసేదానికి వాళ్ళు కూడా భాగస్వామ్యం అవ్వాలి అన్న లక్ష్యంతో అంత పై చదువులు చదివినోడిని ఈరోజు ఎండనగా వానగనగా ఈరోజు మీ మధ్యలో పాదయాత్ర చేస్తున్నా. ఎందుకు చేస్తున్నానంటే, నాకు తెలుసు ఆంధ్ర రాష్ట్రానికి అద్భుతమైన అవకాశాలు, ఆర్థిక వనరులే కాదు, మీరు చూస్తే మనకున్న కెపాసిటీ, మన పిల్లలు, హ్యూమన్ రిసోర్సెస్ అద్భుతంగా ఉంది. ఈరోజు మనోలు హైదరాబాద్, బెంగళూర్, చెన్నై, గుర్గాంకి వెళ్తే అంత తెలుగులే కదా, హైదరాబాద్ లో అందరూ ఆంధ్రులే కదా. వాళ్ళందరికీ మెరుగైన అవకాశాలు మనం అందిస్తే తప్పనిసరిగా తిరిగి వచ్చేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అందుకే మనోడు తమ్ముడు అడిగిన దానికి నేను చెప్పాను కదా, కర్నూలు ఒక ఇండస్ట్రీ సెంట్రిక్ గా ఏర్పాటు చేస్తామని చెప్పాం. పిల్లలందరూ మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత మన అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి. రెండోది, ఎకనామికలీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అంటే ఆర్థికంగా వెనకబడిన ఓసీలకి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ అమలు చేసింది, ఇచ్చింది చట్టం ప్రకారం. కానీ అది ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదు, అందుకే మనం వెనకబడుతున్నాం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అది మేము అమలు చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం.